గుడ్ మార్నింగ్ మార్నింగ్ మ్యాగజైన్ స్వాతం ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే జనం సొమ్ములు జగన్ సోకులు అన్నటువంటి ఒక వార్త హైలైట్ చేసింది. రిసార్ట్ పేరుతో అత్యంత విలాసవంతమైన భవనాలు, అవి సీఎం నివాసం కార్యాలయాల కోసమైన ఆరోపణలు. చదరపు అడుగు ఏకంగా 24,022 రూపాయలు వ్యయం. అమరావతిలో సచివాలయంపై నాడు నానా యాగి. 6 లక్షల చదరపు అడుగుల భవనాలకు 526 కోట్లు ఖర్చు. చదరపు అడుగుకు వ్యయం 6,070 రూపాయలు మాత్రమే అని ప్రభుత్వం ప్రకటన. అయినా భారీగా ఖర్చు పెట్టారంటూ అప్పట్లో వైకాపా దుష్ప్రచారం. ఇక్కడే అతి తెలివితేటలు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇదన్నమాట. ఆ రోజున ఎక్కడ కట్టింది? పక్కా పల్లెటూరులో. ఏం కట్టారు? ఒక కన్వెన్షన్ హాల్ టైపు అతికిచ్చిన గోడలు. దానికి చదరపు అడుగు 6 లక్షల చదరపు అడుగుల భవనాలకు 526 కోట్ల ఖర్చు. దాంట్లో ఎంతయ్యా అసలు బిల్డింగ్ కట్టింది అంటే టోటల్గా కలిపితే 2 లక్షల చదరపు అడుగులు. మిగతా 4 లక్షలు ఖాళీ స్థలం. అంటే బిల్డింగ్ కట్టింది 2 లక్షల చదరపు అడుగులు. ఆ లెక్కన ఎంత పడినట్టు? ఇప్పుడు వీళ్ళు చెప్పింది 6,070 రూపాయలు అని. టోటల్గా అయితే కనుక దాదాపుగా 12,000 రూపాయలు పడింది. పోనీ 6,000 రూపాయలు అనుకుందాం. 6,000 రూపాయలు పడింది అన్నటువంటి ఏది ఒక్కొక్క బిల్డింగ్కి. అక్కడ ఇక్కడ మొత్తం ముఖ్యమంత్రిది అంతా కలిపి 300 కోట్ల రూపాయలేమో విలాసవంతం. అదే ఇక్కడైతే ఏమీ కాదు. ఇక్కడైతే కనుక అంత అద్భుతంగా కట్టేసినట్టు. జనం ఏమనుకుంటారు అన్న ఫీలింగ్ కాదు. జనానికి మేమేం చెప్తాం అన్నది మాత్రమే ముఖ్యం తప్పించి జనం ఏమనుకుంటారు అనేటువంటి కాన్సెప్ట్ అయితే పొరపాటున కూడా తీసుకోరు. కొండ మీదన ఒక బిల్డింగ్ కడితే 24,000 రూపాయలు చదరపు అడుగు అనేటువంటిది మైనస్ అవుతుంది. అదే ఇక్కడ పొలాల మధ్యలో ఖాళీ స్థలంలో కట్టిన దానికి మాత్రం ఎక్కువ అవుతుంది. అది విచిత్రమైనటువంటి కన్వర్షన్. వీళ్ళకి సంబంధించి అదే విషయం. ఇప్పుడు ఆ రోజున ఎందుకు రాయలేదు ఇట్లాంటి విలాసవంతమైనటువంటిది, లేకపోతే ఇది అంతంత డబ్బులు పోసి చివరికి ఎటు కాకుండా లీకులు అయ్యేటువంటి బిల్డింగ్లు కట్టారని ఎందుకు రాయలేదు ఆ రోజున? అంటే చంద్రబాబు ఏమి చేసినా సరే దాంట్లో అద్భుతమే జరిగిందని ప్రజల్ని నమ్మించాలి. చంద్రబాబుకి కాకుండా వేరే ఏ ముఖ్యమంత్రి చేసినా సరే అక్కడ అసలు అసహ్యం అని చెప్పి జనాలకు అసహ్యం కలిగించాలి. ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఒక భ్రమ కల్పించాలి. ఇది ఒక విచిత్రమైనటువంటి ఎత్తుగడ అనే పాయింట్ కంటే కూడా ప్రజల మెదళ్లలో విషాన్ని చిమ్మేటువంటి వ్యవహారానికి సంబంధించిన సజీవ సాక్ష్యం అనడానికి కాన్సెప్ట్ ఇది. లేకపోతే నా భద్రతపై అనుమానాలు ఉన్నాయి. ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఎదుటి చంద్రబాబు ఆందోళన. వివరాలు సీల్ కవర్లో పంపాలని సూచించింది జడ్జి. స్కిల్ కేసులో రిమాండ్ 1 నవంబర్ వరకు పొడిగింపు. తన భద్రతపై అనుమానాలు ఉన్నాయని విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఎదుట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కారాగారం లోపల బయట భద్రత విషయంలో సందేహాలు ఉన్నాయన్నారు. న్యాయాధికారి హెంబిందు స్పందిస్తూ మీ ఆందోళన సమస్యలపై పూర్తి వివరాలను రాసి సీల్ కవర్లో జైలు అధికారులకు అందజేయాలని, దాన్ని వాటి కోర్టుకు పంపుతారని బాబుకు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో చంద్రబాబుకు న్యాయస్థానం విధించిన జ్యుడిషియల్ రిమాండ్ గడువు గురువారంతో ముగియడంతో రాజమహేంద్రవరం కేంద్ర కారాగార అధికారులు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం ఏసీబీ కోర్టు న్యాయాధికారి ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయాధికారి చంద్రబాబుతో మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉందని ప్రశ్నించారు. బాబు బదులిస్తాను, కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నాయన్నారు. న్యాయాధికారి స్పందిస్తూ వైద్య నివేదికలు కోర్టుకు పంపుతున్నారని, వాటిని తాను చూస్తున్నానని తెలిపారు. ఆ నివేదికలు మీకు అందజేస్తున్నారని ఆరాధీశారు. చంద్రబాబు స్పందిస్తూ వైద్య నివేదికలను తనకి ఇస్తున్నారని చెప్పారు. పరీక్షించిన వైద్యులు పక్కన ఉన్నారా అని న్యాయాధికారి అడగ్గా వారు ఆన్లైన్లోకి వచ్చి గురువారం ఉదయం చంద్రబాబును పరీక్షించినట్టు చెప్పారు. చంద్రబాబు వ్యాజ్యాలు సుప్రీంకోర్టు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఇంతకు మించి మాట్లాడలేనని న్యాయాధికారి ముగించబోతుండగా చంద్రబాబు తన విన్నపాన్ని వినాలని కోరారు. తాను జెడ్ ప్లస్ భద్రత కలిగిన వ్యక్తిని అని తెలిపారు. జైల్లో బయట తన భద్రతపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఆ వివరాలన్నింటినీ సీల్ కవర్లో జైలు అధికారులకు ఇవ్వాలని న్యాయాధికారి సూచించారు. ఆ కవర్ తమకు పంపాలని జైలు అధికారులు ఆదేశించారు. జ్యుడిషియల్ రిమాండ్కి నవంబర్1 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య నివేదికలు సిఐడికి ఎలా వెళ్తున్నాయి? చంద్రబాబును ఆన్లైన్ ద్వారా న్యాయాధికారి విచారిస్తున్న సమయంలో ఆయన తరపు సీనియర్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ చంద్రబాబు వైద్య నివేదికలు తాము కోరితే జైలు అధికారులు ఇవ్వట్లేదని, సిఐడి తరపు న్యాయవాదులకు అవి ఎలా వెళ్తున్నాయన్నారు. సిఐడి పీపీ దాఖలు చేసిన కౌంటర్లో 14వ తేదీ నాటి వైద్య నివేదికను జడ్జి చేసినట్టు తెలిపారు. న్యాయాధికారి స్పందిస్తూ జైలు అధికారి నివేదికను తనకే పంపుతున్నారన్నారు. నివేదికను కుటుంబ సభ్యులకు ఇచ్చి వారి నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలని జైలు అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ములాఖత్తులను పెంచండి, కారాగారంలో చంద్రబాబును కలిసి ఎందుకు ములాఖత్తులను పెంచాలని ఆయన తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో గురువారం పిటిషన్ వేశారు. న్యాయవాదులకు ఇచ్చే రోజుకు 2 ములాఖత్తులను జైలు అధికారులు 1 కుదించారన్నారు. ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు విచారణ జరుగుతున్న నేపథ్యంలో రోజుకు 3 ములాఖత్తులు ఇప్పించాలని కోరారు. కనీసం 45-50 నిమిషాలు చర్చించేందుకు అవకాశం ఇచ్చేలా జైలు అధికారులు ఆదేశించాలని అభ్యర్థించారు. అసలు విషయం ఏంటంటే ఇక్కడే అసలు పాయింట్ తప్ప పక్కనున్న లిటిగేషన్. చివరికి
ఈ కింద ఉన్నటువంటి న్యాయవాదులు చేసే పనిని చంద్రబాబు గారికి కూడా అంటించారు. సెక్యూరిటీ ప్రాబ్లం, నాకు బయట జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది, ఇక్కడ కూడా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అంటే ఇప్పుడు లోపలికి తీసుకొచ్చి ఈయన జెడ్ ప్లస్ కేటగిరీ టీంని అందని పెడతారా? లోపల ఎప్పుడు వస్తుంది ప్రాబ్లం? ఈయనతో పాటు వేరే నిందితులు ఉంటాయి, లేదా ఈయన ఏమన్నా బయట నిందితులు అందరి మధ్యలో వదిలిపెడితే ఉంటుంది. కానీ ఏం లేదు, గత కొన్ని రోజుల నుండి ఇక బెయిల్ రాదు అనుకున్నప్పుడు కొత్త కాన్సెప్ట్లు, ఒకటి అనారోగ్యం, రెండోది ఇది. అనారోగ్యానికి సంబంధించి నివేదికలు ఇంతవరకు అందట్లేదు, లేకపోతే ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ ప్రచారం చేశారు. మొత్తం క్లియర్గా బాబు గారే చెప్పారు, ఉన్నారు, పక్కన వైద్యులు ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నాయన్నది కూడా. కాకపోతే ఏంటంటే జనానికి ఏమీ జరగట్లేదు అన్నటువంటి ఒక భ్రమ కల్పించే ప్రయత్నం వాస్తవంగా ఉన్నది ఉన్నట్టు. అసలు ఆరోగ్యానికి సంబంధించి వ్యక్తిగతంగా ఫీలింగ్ ఉంటుంది, అదేదో మాట్లాడుకోవచ్చు, కానీ దాన్నే ఒక ఇష్యూ కింద క్రియేట్ చేయాలనుకుని దాని ద్వారా సింపతి అనుకున్నటువంటిదే ఇక్కడ అసలు పాయింట్. అంతకుమించి మరేం కనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఒక వార్తల వల అలా అల్లుతూనే ఉంటారు. లేకపోతే వెనుకబడిన వర్గాలు వెన్నెముక కులాలుగా మార్చాం, బటన్ నొక్కి 3.25 లక్షల మందికి చేదోడు సాయం పంపాం, ఇమిగ్నోర్ సభలో సీఎం జగన్ వెనుకబడిన వర్గాలను వెన్నెముకల కులాలుగా మారుస్తామంటూ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చామని సీఎం జగన్ చెప్పారు. కర్నూలు జిల్లా ఇమిగ్నూర్లోని వీవర్స్ కాలనీ మైదానంలో జగనన్న చేదోడు ఆర్థిక సాయం విడుదల కోసం గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా బటన్ నొక్కి 3.25 లక్షల మందికి 325 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో 1.8 లక్షల మంది దర్జీలు, 1,05,000 మంది రజకులు, 40,000 మంది నాయీ బ్రాహ్మణులు ఉన్నారని తెలిపారు. గత 52 నెలల్లో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేదలను చేపట్టి నడిపించగలిగానని, వారి జీవన ప్రయాణంలో తోడుగా ఉండగలిగానని సగర్వంగా చెప్తున్నానని పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వీర విరాట్ అంటూ వన్డేల్లో 48వ శతకం, బంగ్లాపై భారత్ ఘన విజయం, బంగ్లాదేశ్ పెద్ద జట్టేం కాకపోవచ్చు కానీ సంచలనంలో నమోదవుతున్న ప్రపంచకప్లో ఏం జరుగుతుందన్న అనుమానాలు అభిమానులు, కానీ అదంతా మన జట్టు బ్యాటింగ్కి రాకముందు వరకే. ఆ తర్వాత అభిమానులు పరుగులు ఆనందంలో మునిగితేలేరు. గురువారం రోహిత్, శుభ్మన్ గిల్ మెరుపు ఆరంభాన్నివ్వగా ఆ తర్వాత కోహ్లీ ప్రత్యర్థి బౌలింగ్ను ఉతికారేశాడు. వన్డేలో 48వ చేసిన స్టార్ బ్యాటర్ జట్టుకి ఘన విజయాన్ని అందించాడు. మొదట బంగ్లాను 256 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా 41.3 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయితే దసరా పండగ వచ్చింది, డిఏ ఏది? ఆగస్టు 21న సీఎం ఇచ్చిన హామీకి అతిగతి లేదు, కేంద్ర ఉద్యోగులకు మాత్రం టెన్షన్గా డిఏలు. దసరా కానుక డిఏ ఇస్తామని సీఎం జగన్ ప్రకటన చేసి 2 నెలలు కావస్తుంది, కానీ ఇంతవరకు దాన్ని ఊసేలేదు. మరో 2 రోజుల్లో దసరా పండగ రాబోతుంది, సీఎం హామీ మాత్రం అమలు కాలేదు. ఆగస్టు 21న విజయవాడలో జరిగిన ఏపీ ఎన్జీఓ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో 2022 జూలై డిఏని ఇస్తామంటూ ఉద్యోగులను ఆకట్టుకునేందుకు సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ మాటే మర్చిపోయారు. దానికి సంబంధించిన దస్త్రం ఇంతవరకు కదలకనే లేదు. ఉద్యోగులకు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన డిఏలను పండగ కానుకలంటూ సీఎం జగన్ గొప్పగా ఉదరగొడుతున్నారు. చివరికి పండగ వచ్చిన డిఏ మాత్రం ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం 2022 జూలై, 2023 జనవరి, జూలై డిఏలను ఇంతవరకు మంజూరు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డిఏలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉత్త చేతులు చూపుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే, ఇదే డిఏలు చంద్రబాబు నాయుడు పెండింగ్, 4 డిఏలు జగన్ వచ్చాక ఇవ్వాల్సి వచ్చింది కదా, మరి అదెందుకు వార్త కాలేదంటే అంతే, మేమేం చెప్తే అదే వార్త అవుతుంది, మేము ఎవరిని రెచ్చగొడితే వాళ్ళే రెచ్చుకోవాలి. మరి పోనీ కేంద్రం అయితే టెన్షన్గా డిఏలు ఇచ్చేస్తుంది అన్నది నిజం కదా, మరి కేంద్రానికి ఏమైనా ఓట్లు వేస్తున్నారా, బీజేపీకి ఏమైనా ఓట్లు వేస్తున్నారా, మరి దాని గురించి పాజిటివ్గా ఏమైనా రాస్తారంటే ఏముండదు. జగన్ మీద కోపం వచ్చినప్పుడు అది రాస్తారు, అంతవరకు మాత్రమే ఉంటుంది. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి కౌరవులతో పోరాడుతున్నాం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. కర్నూలు జిల్లా ఇమిగ్నూరు సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రానున్నది కురుక్షేత్ర యుద్ధం, తోడేళ్లంతా ఏకమవుతాయి, ఇది పేదలు పెత్తందారుల మధ్య జరుగుతున్న క్లాస్ వార్, గజదొంగలు ముఠా చెప్పే అబద్ధాలను నమ్మకండి, 2014లో చంద్రబాబు హామీలు ఆపై మోసాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఓటు వేసే ముందు ఒక్కటే ఆలోచించండి, మీ బిడ్డ వచ్చాక మీ ఇంటికి మంచి జరిగిందా లేదా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా అందరికీ మేలు చేస్తున్నాం, చివరి కుప్పంలో కూడా 20,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం, 4 ఏళ్లలో అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి 2.38 లక్షల కోట్లు, జగనన్న చేదుడితో 4 ఏడాది 3.25 లక్షల మందికి సాయం, టైలర్లు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు 325 కోట్ల లబ్ధి, నేరుగా ఖాతాల్లోకి సాయాన్ని జమ చేసిన సీఎం అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే అవినీతి పరులకి 17A రక్షణ కవచం కాదు, అవినీతి స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఆ సెక్షన్ వర్తించదు, అరెస్ట్కి అపాయింటింగ్ అథారిటీ అనుమతి అవసరం లేదు, సెక్షన్ 17A ముసుగులు అవినీతి కేసుల నుంచి తప్పించుకోలేరు, ఈ నెల 7న పాట్నా హైకోర్టు స్పష్టమైన తీర్పు, చంద్రబాబుకి ఇదే వర్తిస్తుంది అంటున్న న్యాయ నిపుణులు అంటూ అక్కడ ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే వరుసగా 3వ ఏడాది వైఎస్ఆర్ అవార్డులు అంటూ 7 రంగాల్లో 27 అవార్డులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, 23 వైఎస్ఆర్ జీవిత సాఫల్యం, 4 వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాలు,
క్రీడల్లో కర్ణం మల్లేశ్వరి పుల్లెల గోపిచందుకు లైఫ్ టైం అచీవ్మెంట్ నవంబర్ 1న అవార్డులు ప్రదానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మొత్తం విశాఖలో విప్రో విస్తరణ ప్రాజెక్ట్ లావెండర్ పేరుతో అధికారికంగా ప్రకటించిన సంస్థ డేటా సెంటర్గా అభివృద్ధికి ప్రణాళికలు 1000 సీట్లకు విస్తరించాలన్న నిర్ణయం ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం. వీడీఐ క్లౌడ్ ప్రాజెక్టుల కేంద్రంగా విశాఖ బ్రాంచ్. ఆంధ్రప్రదేశ్కి ఏ పరిశ్రమలు రావట్లేదు, ఎవడూ రావట్లేదంటే ఓ పక్కన అంబానీలు వచ్చినా అదానీలు వచ్చినా దోచిపెడుతున్నారని రాస్తే ఈనాడు జ్యోతి. చివరికి సాఫ్ట్వేర్ కంపెనీల పేర్లు వస్తాయి. పద్దాక అదేమంటే చంద్రబాబు అన్నటువంటి చూపించడం కోసమని. పోనీ బాబు వచ్చినప్పుడు ఎవరైనా వచ్చారంటే రాలేదు. అంతకుముందు హైదరాబాద్ చెప్తారు, హైదరాబాద్లో ఆ తర్వాత వస్తున్నారు, అంతకుముందు వచ్చారు. కాకపోతే అదే బిల్డప్ని ఇచ్చుకుంటూ వస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్ఫోసిస్ వస్తే దాని మీద వ్యతిరేక వార్తలు రాసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి విప్రో వస్తే ఆ వార్తే రాయడానికి మనసు అప్పట్లేదు. బట్ వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటుంటారు, వాస్తవంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వార్తలు రాస్తారన్నానికి సాక్షి. ఇక్కడ సాక్షి అధికార పార్టీ అధికారిక పత్రిక కాబట్టి ఇది రాసుకొచ్చింది. లేకపోతే పోలవరంపై మరో ముందడుగు అంటూ కేంద్ర జలశక్తి శాఖ కమిషనర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు, నవంబర్2లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం. ఇప్పటికే తొలిదశ సవరించిన అంచనా 31,625 కోట్లుగా సిడబ్ల్యూసీ ఖరారు. దీన్ని పరిశీలించి ప్రధాన అధ్యక్షతన ఏర్పాటైన ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డుకు పంపనున్న ఆర్సీసీ పీఐబీ ఆమోదిస్తే సవరించిన అంచనా మేరకు పోలవరానికి నిధులు అంటూ పోలవరం త్వరలో రాబోతుందన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. దానికి కావాల్సినటువంటి ఎత్తుగడ నడుస్తుంది, అంటే మ్యాక్సిమం పని సఫిషియెంట్గా జరిగిపోతుందని. 55,000 కోట్లు మొదట 16 నుంచి 14కి తగ్గి 14 నుంచి 55,000 కోట్లకి వెళ్ళి ఇప్పటికి 36,000 కోట్ల దగ్గరకి ఆగుతుంది. ఇకపోతే ఆంధ్రజ్యోతి కరువు కన్నీళ్లే అంటూ ఈ ఏడాది అన్నదాతకు పెద్ద కష్టం, ఖరీఫ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి, వేసవిని తలపించాల ఎండలు, కళ్ళ ముందే ఎండిపోతున్న పంటలు, చాలా చోట్ల పెట్టుబడి మట్టిపాలు, పంటలను వదిలేస్తున్న రైతులు, కొన్ని చోట్ల పశువులకు మేతగా చేలు, ట్యాంకర్లతో కాపాడుకునే యత్నం, బిందెలతోనూ మొక్కలకు నీళ్లు. ఏడాది పశుగ్రాసానికి కటకటే. 420 మండలాల్లో తీవ్ర వర్షాభావం, భారీగా తగ్గిన ఖరీఫ్ సాగు ఉత్పత్తి, అయినా చలనం లేని జగన్ సర్కార్, 3 రోజుల్లో ఈశాన్య ఋతుపవనాలు రాక రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం తుఫారుగా మారే అవకాశం. వాళ్ళు వీళ్ళు ఇద్దరూ ఒకటే స్టైల్, ఈనాడు జ్యోతి. ఏం చేస్తారని ఇప్పుడు వర్షాలు రాలేదు, ఏం చేయాలి? మబ్బుల్ని ఏమన్నా కిందకి లాక్కొచ్చాడు చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో కరువు అని చెప్పి కరువు మండలాలు అనౌన్స్ చేస్తే ఇప్పుడైనా ఇంకా ఈ సీజన్ ఇంకా 2 రోజులని వీళ్ళే రాస్తున్నారు. మధ్య సీజన్ మధ్యలో ఎవడన్నా కరువుని అనౌన్స్ చేస్తాడా? ఆ తర్వాత కరువు ఎట్లాగో అనౌన్స్ చేస్తారు. కరువు మండలాలు వీళ్ళే రాసుకొస్తుంది. 420 మండలాల్లో తీవ్ర వర్షాభావం, వాటిని కరువు మండలాలుగా ప్రకటిస్తారు. కేంద్రం కొంత సాయం చేస్తుంది, రాష్ట్రం కొంత సాయం చేస్తుంది. బట్ ఈలోపు ఏం చేయాలి అనేది ఇక్కడే అతి తెలివైనటువంటి అతి తెలివి ఎత్తుగడలు అన్నటువంటిది నడుస్తూ ఉంటుంది. కరువు కూడా ప్రభుత్వానిదే బాధ్యత. ఇలాంటి వింత వక్రీకరణలతో కూడినటువంటిదే వీళ్ళకి అలవాటు. లేకపోతే బాబు బెయిల్ పిటిషన్ వెకేషన్ బెంచ్ ముందుకి, వైద్య నివేదికలను దాని ముందుంచండి, జైలధికారులకు హైకోర్టు ఆదేశం. 40 రోజులుగా దర్యాప్తులో పురోగతి లేదు, ఆరోగ్యంపై ఆందోళన ఉంది, వైద్య పరీక్షలకు 2 వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వండి. సుప్రీంకోర్టులో వ్యవహారంపై ఏఏజీ తప్పుదోవ పట్టిస్తున్నారు, అనారోగ్య కారణాలతో మేము ముందస్తు బెయిల్ కోరలేదు. లోద్రా దమ్మాలపాటి ఇక్కడ నేను తప్పుదోవ పట్టించింది లోద్రాను దమ్మాలపాటిని. సుప్రీంకోర్టులో పక్కన బెయిల్ పిటిషన్ వేసి మళ్ళీ ఇక్కడ లేదని చెప్పారు, ఇక్కడ ఇంకో బెయిల్ పిటిషన్ వేశారు. అదేంటని నిలదీసిన తర్వాత అప్పుడు హెల్త్ కండిషన్స్ మీద బెయిల్ అన్నారు. మొన్న స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అసలు కొట్టేయమని అక్కడ ఇంటర్ం బెయిల్ అడిగారు. కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం. ఇంకోటి వెకేషన్ బెంచ్ ముందుకి ఇది తీసుకురమ్మన్నారు, ఓకేనన్నారు. హెల్త్ కండిషన్స్ బేసిస్ మీద బెయిల్, ఇక అది రాదనేటప్పటికీ ఈ కొత్త కాన్సెప్ట్. లేకపోతే పరపతి పాయే అంటూ మిమ్మల్ని నమ్మేదల, జగన్ సర్కార్ నిలదీసిన టెక్ కంపెనీలు సకాలంలో బిల్లు చెల్లించట్లేదని ఆగ్రహం. ట్యాబ్ల కొనుగోలు టెండర్ల డాక్యుమెంట్ స్థాయిలోనే ప్రభుత్వానికి జలక్. నెలలోగా బిల్లులు ఇవ్వబోతే 24% వడ్డీతో చెల్లించాలని డిమాండ్. లేకుంటే టెండర్ వేసేది లేదన్న వైనం. 90 రోజులు గడువు పెట్టిన న్యాయ కమిషన్ అప్పటికి స్పందించబోతే 9% వడ్డీతో టెండర్ డాక్యుమెంట్లు చేర్చాలని ఆదేశం. ట్యాబ్ స్పెసిఫికేషన్లు మార్పులకు సిఫార్సు. సవరణతో కూడిన డాక్యుమెంట్కి ఆమోదం. 1-2 కంపెనీలకి లబ్ధి, టెక్ సంస్థల ఆరోపణలు. ఓ పక్కన టెక్ సంస్థలు రానంటున్నాయి అని రాస్తారు, మరోవైపున 1-2 సంస్థలకే లబ్ధి చేకూరుస్తున్నారని వీళ్ళే రాస్తారు. అన్నీ వీళ్ళు ఇష్టమే. బిల్లులకు సంబంధించి ఇదివరకు 100 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు పెండింగ్లో ఉంటే చచ్చిన ఒక్కటంటే ఒక్క వార్త రాయలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ 100 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ కథ ఏంటయ్యా అంటే అప్పటి ఏమి రాయని వాళ్ళు ఇప్పుడు రోజు ప్రతిదానికి ఆ బిల్లు పెండింగ్లో ఉంది, ఈ బిల్లు పెండింగ్లో ఉంది అన్నటువంటి వార్తలనే రాసుకుంటూ వస్తారన్నమాట. లేకపోతే రాష్ట్రానికి భారీ షాక్. 6,757 కోట్ల తెలంగాణ విద్యుత్ బకాయిలపై ఎదురుదెబ్బ.
కేంద్ర నోటీసులు చల్లవన్న టీ హైకోర్టు ఈఆర్సీలో తేల్చుకోలేదేమని ఏపీకి ప్రశ్న, మధ్యవర్తిత్వ పరిష్కారానికి సూచన, కేంద్ర జోక్యం సహజ సూత్రాలకు విరుద్ధమని తుది తీర్పుల వ్యాఖ్య, పొరుగు రాష్ట్రానికి ఇచ్చిన కరెంటు సొమ్ములు పోయినట్టే, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్కు సంబంధించిన 6,757 కోట్ల బకాయిలపై రాష్ట్రానికి భారీ షాక్ తగిలింది, బకాయి కట్టాల్సిందంటూ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోమంది అన్నటువంటి. ఖచ్చితంగా దీని మీద సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తారు, ఎవరు వదిలిపెట్టే కాన్సెప్ట్ ఏముండదు. లేకపోతే స్కిల్ కార్యక్రమాలు విస్తరించాలి, రూపకల్పనపై రాష్ట్రాలు దృష్టి సారించి నైపుణ్యం ఉన్న యువతతో ఆత్మనిర్భర్ భారత్, మా హయాంలో ప్రత్యేకంగా స్కిల్ శాఖ 1,30,00,000 మంది యువతకు లబ్ధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బిల్లుల కోసం ఉద్యోగుల బారులు అంటూ ఆర్థిక శాఖ సెక్రటరీ ఛాంబర్ ముందు పడిగాపులు, రేపు మాపంటూ కాలయాపనపై తీవ్ర ఆగ్రహవేశాలు, 6-7 నెలల నుంచి ఇదే చెప్తున్నారు అసహనం, అన్నీ కలిపి దాదాపు 2,800 కోట్ల పెండింగ్లో ఉన్నాయి అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. ఈ దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు.